అసంబర్ద పిఆర్సీ ఫిట్మెంట్పై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన గళం విప్పారు. ఎస్టీయూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రమైన రాయవరంలో అనపర్తి రాయవరం బిక్కవోలు మండలాల ఉపాధ్యాయులు పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ మధ్యంతర భృతి 27% ఇచ్చి ఫిట్మెంట్ 23% మాత్రమే ఇవ్వడం శోచనీయంగా ఆశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని, అదే పథ్యం స్లాబులను యథాతథంగా కొనసాగించాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం రాయవరం తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ కె జయరేఖకు ఎస్టీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్లు వెలగల భామిరెడ్డి, తమలంపుడి ఈశ్వర్రెడ్డి, మండల బాధ్యులు జె శ్రీనివాస ప్రసాద్, వి రాధాకృష్ణ, శ్రీనివాస లచ్చిరెడ్డి, సత్యనారాయణ, కె సత్యనారాయణ, కె పోలి రామరెడ్డి, నెడదవోలు సత్యనారాయణ, దేవరకొండ సుబ్బారావు, యాకల విశ్వేశ్వరరావు, సూరిబాబులు సహా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్లాబ్స్ కానీ అలాగే పెన్షనర్ల యొక్క వాళ్ళ లబ్ధి ఆర్థిక లబ్ధి కానీ మానిటరీ బెనిఫిట్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఆ రిపోర్ట్లో, ఆ విషయాలు ఏమి బహిర్గతం చేయకుండా కేవలం చట్టబద్ధం కానీ ఒక సిఎస్ కమిటీ రిపోర్ట్నే ఇదే ఫైనల్ అని ఫిట్మెంట్ శాతం 23% ప్రకటించి అలాగే హెచ్ఆర్ఏ స్లాబ్లు కూడా తగ్గించి అలాగే పెన్షనర్ల యొక్క క్వాంటమ్ బెనిఫిట్లను కూడా తగ్గించి ఈ యొక్క ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఉద్యోగ ఆర్థిక వ్యతిరేక విధానాలను చేస్తున్నారు ఈ ప్రభుత్వం వారు. అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్య పద్ధతి కానే కాదని మనం వినియోగించుకున్నాం. ఎందుచేతనంటే మరి ఆ కమిటీ ఎలా ఉంటుందంటే ఇది ఎవరిని అడిగిన కానీ ఏ ఒక్క ఉపాధ్యాయుడిని కానీ ఉద్యోగస్తులను కానీ పెన్షనర్లను కానీ వాళ్ళని కలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని నిర్ణయించిన కమిటీ కాదు అది. ఒక్క ప్రభుత్వం ఏది చెబితే అదే అందులో పెట్టారు తప్ప ఏ విధమైన సమంజసంగానూ లేదది. మరి అలాంటి దాన్ని మనం అంగీకరించడం అనేది అసలు ఆ రోజే మన నాయకులు కూర్చున్నప్పుడు ఏ నివేదిక మీరు ఇస్తున్నారు, అసలు ఇది సిఎస్ కమిటీ నివేదిక లేకపోతే మనకి ఈ అశోక్ మిశ్రా నివేదిక అని తెలుసుకొని అప్పుడు చర్చకి వెళ్ళాలి. మనం ఏ ఉద్యోగస్తులు చేసిన పొరపాటు ఏంటంటే అదే. మరి అలా ఎందుకు జరిగిందో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నాం మరి ఉపాధ్యాయులు తప్ప ఏ ఒక్క ఉద్యోగి కూడా దీని మీద నిరసన తెలియజేయలేకపోతున్నారు. మాకు ఈ పీఆర్సీ అసలు బాగోలేదు. అయితే ఎక్కడైనా ధరల పెరుగుదలకు అనుగుణంగా ఈ డిఎలు అన్నీ పెరుగుతాయి. అదేవిధంగా 8 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు మళ్ళీ ఫిజికల్ రివిజన్లో. ఇప్పుడు ఇంకా మేమేమో హెచ్ఆర్ఏ ఇంకా పెరుగుతుందని ఆశిస్తే హెచ్ఆర్ఏ దానికి విరుద్ధంగా 14% 14.5% 20%ని ఇంకా తగ్గించేసి 8% అంటే హెచ్ఆర్ఏ ప్లేస్లో కూడా 20% చేయాలి ప్లేస్గా 8% చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ విధానాన్ని మేము కొనసాగించడానికి మాకు అస్సలు ఇష్టం లేదు. అయితే మేము కేవలం మేము వేతన జీవులము, ఈ వేతనం మీదే బతుకుతున్నాం కాబట్టి మాకు ఈ పీఆర్సీ అసలు మాకు వద్దు. ఫిట్మెంట్ అయ్యారు కింద పెంచవలసిందిగా ప్రభుత్వాన్ని పునరాలోచన చేసుకోవాలని కోరుతున్నాం. మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ విధానం మిశ్రా కమిషన్
సిఎస్ కమిషన్ రెండు కమిషన్లు వేయడం జరిగింది. ఈ రెండు కమిషన్లను కూడా మన మిశ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బహిర్గతం చేయకుండా సిఎస్సి కమిషన్ ఈ రిపోర్ట్ని ఇందులో మీటింగ్లో పెట్టి మనల్ని నయవంచం చేసి ప్రభుత్వం ఈ సిఎస్ కమిటీ రిపోర్ట్ని అమలు చేయడం అన్నది చాలా శోచనీయమైనది. పిఆర్సీలో ప్రధానంగా 27% ఐఆర్ తీసుకుంటున్నాం, కానీ ఫిట్మెంట్ 23% కూడా ఉన్నది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా రెండోది ఏంటంటే మనకి హెచ్ఆర్ఏ విషయంలో కూడా పాత పద్ధతినే 6, 12, 18, 24 సంవత్సరాల పాత పద్ధతినే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెన్షనర్స్కి 70 సంవత్సరాలు దాటితే 5% ఇంక్రీజ్మెంట్, 75 సంవత్సరాలు దాటితే 10%, 80 సంవత్సరాలు దాటితే 15% ఇంక్రీజ్మెంట్ ఉంది. దాన్ని కూడా పాత విధానం, పాత 2005 పిఆర్సీలు, 2015 పిఆర్సీలు ఏమైతే ఇచ్చారో అదే కొనసాగించాలని చెప్పేసి ఈ ఎస్టీయు పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.